పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాసరస్వతి నమః, ఓం నమశివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2019 December 26 అంటే మార్గశిర మాసం బహుళ అమావాస్య రోజున గురువారం మూలానక్షత్రం 3వ పాదం ధనుర్రాశిలో ఏర్పడుతున్నటువంటి కంకణ సూర్యగ్రహణం యొక్క ప్రభావం కన్యారాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది. ఈ గ్రహణం అనేటటువంటిది భారతదేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ కనిపిస్తుంది, కొన్ని రాష్ట్రాల్లో పూర్తిగాను, కొన్ని రాష్ట్రాల్లో పాక్షికంగాను కనిపిస్తుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలను కనుక తీసుకున్నట్టయితే మన తెలుగు రాష్ట్రాల్లో పాక్షికంగానే ఈ గ్రహణం కనిపిస్తుంది. ఈ గ్రహణం వచ్చేసి 8:07 మనకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఇది 11:20 వరకు కూడా ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేటటువంటి మనకు ఉంటుంది. కనుక ఈ గ్రహణాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈ గ్రహణం యొక్క ప్రభావం కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, కన్యారాశికి చతుర్థ స్థానమైనటువంటి ధనుర్రాశులు ఈ గ్రహణం అనేటటువంటిది ఏర్పడబోతుంది. వాస్తవంగా కనుక తీసుకుంటే 4వ స్థానం అనేటటువంటిది మంచి స్థానం. కానీ ఈ గ్రహణం అనేటటువంటిది 4వ స్థానంలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత ఆ స్థానం అనేటటువంటిది కొద్దిగా ఇబ్బందులకు గురవుతుంది. ముఖ్యంగా కన్యారాశి వారికి 4వ స్థానంలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత ఈ కన్యారాశి వారికి గ్రహణం యొక్క ప్రభావం 118 రోజుల పాటు ఉంటుంది. గ్రహణం 26 ప్రారంభమైతే ఆ రోజు నుంచి 118 రోజుల పాటు గ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది. కనుక ఈ 118 రోజుల పాటు ఉండేటటువంటి గ్రహణం యొక్క ప్రభావంలో వీరు ఎటువంటి ఫలితాలు పొందుతారంటే, ముఖ్యంగా చెప్పాలంటే కొద్దిగా మతి మరుపు అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా సరే ఒక విషయం మీద శ్రద్ధ లేకపోవటము, శ్రద్ధ పెట్టకపోవటము అనేటటువంటిది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అంటే చూసినటువంటి ప్రతిదీ కూడా మనసుకు తీసుకోకపోవటము, ఆ తర్వాత మర్చిపోవటము, మరుపు రావటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థుల మీద కనుక తీసుకున్నట్లయితే వీరు ఎంత కష్టపడ్డప్పటికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటారు. కన్యారాశి వారిని కనుక తీసుకున్నట్లయితే కన్యారాశి వారి 4వ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నటువంటి కారణం చేత ఈ కన్యారాశి వారికి కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ అనేటటువంటిది వీరికి కనిపిస్తూ ఉంటుంది. గ్రహణం యొక్క ప్రభావం కష్టం చాలా ఉంటుంది, కానీ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని మాత్రం వీళ్ళు పొందలేకపోతూ ఉంటారు. దాంతోపాటు వీరు ఉండేటటువంటి ఇంట్లో కానీ, లేకపోతే ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగ స్థలంలో కానీ అనేకమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అసలు ఎక్కడైనా ఏదైనా ఒక పని కనుక చేద్దామని కనుక ముందుకు వెళ్తే అసలు ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ఉంటుంది వీరికి, వీరి యొక్క ప్రవర్తన, వీరి యొక్క వీరికి వచ్చేటటువంటి పరిస్థితులు. అంటే అడుగడుగు కూడా, ప్రతి అడుగుకు కూడా విఘ్నం అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. మరి ఈ కన్యారాశి వారు గ్రహణ ప్రారంభం నుంచి గ్రహణం అయిపోయేంత వరకు కూడా చక్కగా గణేష గాయత్రి మంత్రాన్ని కనుక పారాయణ చేసినట్టయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఆ ఒక్కరోజు మాత్రమే కాకుండా ఆ సమయంలో కనుక చేసినట్లయితే అది మీకు 100,000 ఫలితాన్ని ఇస్తుంది. ఆ సమయంలో మాత్రమే కాకుండా గ్రహణం అయిపోయిన రోజు నుంచి 118 రోజుల పాటు కంటిన్యూస్గా కనుక ఈ మంత్రాన్ని 10 నిమిషాలు కనుక చేస్తూ ఉన్నట్లయితే అసలు ఆటంకాలు అనేటటువంటివి మీ దగ్గరికి కూడా రావు. విఘ్నం అనేటటువంటిది పూర్తిగా హరించబడుతుంది. మరి అటువంటి అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి మంత్రాన్ని గ్రహణ ప్రారంభం రోజున చేయాలి. ఈ మంత్రం ఏమిటంటే, ఓం విఘ్నరాజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. మంత్రం మరలా ఒకసారి చెప్తున్నాను. ఓం విఘ్నరాజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు 10 నిమిషాల సేపు కనుక చేసుకున్నట్టయితే వీరికి గ్రహణం యొక్క ప్రభావం ఈ కన్యారాశి వారి మీద అస్సలు లేకుండా ఉంటుంది. ఎందుకంటే చతుర్థ స్థానంలో జరుగుతున్నటువంటి కారణం చేత కన్యారాశి వారికి అథమ ఫలం అనేటటువంటి ఏర్పడబోతుంది. కనుక అంటే నీచ ఫలం ఏర్పడుతుంది. ఆ నీచ ఫలం పూర్తిగా తొలగిపోవడానికి ఈ మంత్రం అనేటటువంటి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.